ఎంత గొప్ప వాటిని సాధించాలన్నా ఒక చిన్న ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఎంత గొప్ప ప్రాకారాన్ని కట్టాలన్నా ఒక చిన్న ఇటుకతోనే ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనం ఘనమైన వాటిని చేయాలనుకున్నప్పుడు చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తే దావీదును గూర్చి ఒక మాట మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దావీదు అంచెలంచెలుగా హెచ్చింపబడ్డాడండి. దేవుడు అంచెలంచెలుగా దావీదును హెచ్చించాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడి, నువ్వు ఇది చెయ్యు, నువ్వు దీన్ని చేపట్టు, ఇది వాగ్దానం ఇచ్చి ప్రభు మనతో మాట్లాడి తన చిత్తాన్ని తెలియజేసినప్పుడు, అది చిన్న అడుగైనా వెంటనే అడుగు వేయడానికి ప్రారంభిస్తే గనుక దేవుడు చిన్న వాటిని ఘనమైన వాటిగా మార్చగలడండి. అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు ఇచ్చిన వాగ్దానము, మొదట నీ స్థితి కొద్దిగా నుండినను, కడకు నీవు మహాభివృద్ధి నొందెదవు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకనే ఈరోజు మన స్థితి కొద్దిగానున్నా, మన అడుగు చిన్నదైనా, చూడటానికి అదే ఎంతమాత్రం లెక్కకు రాకపోయినా సరే వాటినే దేవుడు ఘనమైన వాటిగా చేయగలడు. అదేవిధంగా వాటినే దేవుడు మహాభివృద్ధి పొందించి అనేక మందికి దీవెనకరముగాను, దేవునికి మహిమకరముగాను నిలబెట్టుకోగలడు. ఈరోజు మీరు ప్రారంభించాలనుకుంటున్నది చిన్నదైనా సరే, దేవుడు వాగ్దానం ఇస్తే, తన చిత్తమని తెలియజేస్తే ప్రారంభించండి. దేవుడే హెచ్చిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేయిస్ ది లార్డ్. హ్యావ్ అ గ్రేట్ డే.